దేవునికి స్తోత్రం ప్రియరా ప్రభువైనటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు హృదయ శ్రమములో తెలియపరచుకుంటున్నాం నిన్న నేడు నిరంతరమును ఒకే ఒక రీతిగా ఉన్న ఒకే ఒక దేవుడు శుభవచనాలతో దైవ మాటలతో మనల్ని ఆదరించి మనల్ని బలపరిచినటి దేవుడు అలాగనే ఈ ప్రార్థనలు విజ్ఞాపనలు అన్నీ కూడా దేవుడి దగ్గర ఉన్న ఫలితాలు మనం తీసుకోవడానికి మాత్రమే ఈ లోకంలో అనేక రకాలు ప్రభుత్వం దగ్గర కానీ దేని ద్వారా కానీ ఫలితాలు చాలా తీసుకున్నా వారు ఫలితం పొందలేదు గురిలారా అది ఎలా పోయిందో మళ్ళీ వారి జీవితం మామూలుగా అయిపోయింది కానీ దేవుని సన్నిధిలో దేవుడిచ్చే ఫలితం ఉన్నదే అది వృధా కాదు ప్రియులారా అది ఆత్మ జీవితం గాను ఈ లోకంలో అన్ని విషయాల్లో కూడాను మన శరీరాన్ని కూడాను సమస్తను ఆదరణ రక్షణ ఇంకా ఆత్మకు బలము అనుగ్రహించబడుతుంది అందుకనే మనము ఈ ఎక్కడ పిలిస్తే అక్కడ పరిగెడుతుంటాం ఈ లోక అధికారులు పిలిచినప్పుడు కానీ దేవుడిది అలా కాదు నువ్వు ఉన్న స్థలంలోనే ప్రత్యక్షం అవుతాడు అక్కడ అర్థమవుతుందా ఈ ఇది ఎలాగుండాలా ఇల్లు ఇది ఎలాగుండాలా అది అవసరం లేదు నువ్వు ఎలాగుండాలో జాగ్రత్త కావచ్చు నీ హృదయాన్ని పదిల పరుచుకుంటూ ఉండాలి శుద్ధపాటు కలిగి ఉన్న దేవుడి దగ్గర ఉన్న స్థలంలో ఉన్న పాటిని నేను మోకరించి నా ప్రభుని బతిమాడుకుంటాను అని నీవు నీ గృహాన్ని ఒక ప్రార్థనా స్థలంగా ప్రార్థించే ఒక రీతిగా మనం తీర్చిదిద్దుకోవాలి ఎందుకంటే మనం జాగ్రత్తగా చూసుకుంటే ఏలీనాటి కాలంలో నుండి దేవునికి వ్యతిరేకంగా ఏలి కుమారులు వారు వ్యతిరేకమైన పనులు చేశారు అందుకనే యుద్ధం హోరాహోరగా జరిగినప్పుడు వారు యుద్ధంలో ఫిలిస్తీన్ చేతిలో ఓడిపోయారు కారణం ఏమిటి అని చెప్పి వారు మందసామును తీసుకొచ్చి అక్కడ పెడితే మందసామును తీసుకొచ్చిన వారు చిత్తు చిత్తుగా ఏలి కుమారులు ప్రాణాలు పోయాయి కన్నీళ్లు కార్చారు ఎవరు మిగిలిన వారందరూ తమ ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోయారు ప్రియులారా మనం ఆ మందసాము విలువ తెలియని వారి చేతుల్లోకి అది వెళ్ళిపోయి దాన్ని ఎలాగనా దాన్ని ఏ రీతిగా దానిని ఆ దాన్ని ఉంచాలో లేదా దాన్ని ఏ రీతిగా చేయాలో వాళ్ళకి తెలియలేదు ప్రియులారా వారు నమ్మిన ఒక బొమ్మతో సమానంగా చూపించి ఆ బొమ్మన్న దాగోని గుడిలోకి తీసుకెళ్లి దాన్ని అక్కడ పెడితే ఆ దాగోని గుడి ఆ తెల్లారికి ఆ బొమ్మ పడిపోయింది పిల్లలు మళ్ళీ ఎత్తి పెట్టారు మళ్ళీ రాబోసరిగా దాని ముండము దాని చేతులు తారుమారైపోయింది అప్పుడు దేని వల్ల జరిగింది అని గ్రహించి వారు చూడగా దేవుడు ఇశ్రాయేలు దేవుడు అయినటువంటి యెహోవా మందసం బహు విలువైనది గ్రహించి అమ్మో ఇక్కడ ఉన్నట్టయితే మనకు చాలా ప్రమాదం జరుగుతుంది అని ఆలోచించి కొన్ని విధాలకు ప్రయత్నం చేసి ఆ మందసామును వారు ఒక ఎడ్ల మీద ఎక్కించి పంపించారు అది మళ్ళీ వారి స్థలానికి వచ్చింది కానీ ప్రియులారా ఆ స్థలంలోన దానికి ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకోనికి దాని మరి ఆ బేత్లెహేము లేదా యెరూషలేము గ్రామానికి పట్టుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసినా సరే వాళ్ళ వల్ల కాలైపోయింది కొన్ని సంవత్సరాలు అక్కడ ఉండిపోయింది ఎలాగైనా సరే దావీదు ఆనాటి దినములోన తన దేవునికి రాజుగా ఉండి మరి అంతట్లో కూడా అభిషేకం పొందినవాడు కనుక ఆ మందస్వామిని తీసుకురావడానికి ఆయన చాలా ప్రయత్నాలు చేసి అనేక మందిని తీసుకొచ్చి మరి వాయిద్యాలు వాయిస్తూ తీసుకెళ్తున్న సమయంలో చాలా ప్రమాదం జరిగిపోయింది ఏమిటంటే ఆ ఎడ్ల మీద వస్తున్నట్టు ఆ మందసామును వారు మరి జారిపోతుంటే ఉచ్చా చేయి సాపి పట్టుకోబోయేసరికి దేవుని కోపం అంతా ఎందుకంటే అతని ఏ మనుషుడు కూడా దాన్ని చేయి పట్టుకోవడం కానీ ఏం చేయడం కానీ దానికి ఏమాత్రం కూడా దేవుడు అంగీకరించాడు అది కేవలం లేవిలికి మాత్రమే దేవుడు ఏర్పాటు చేశారు లేవిలు దానిని పల్లకిలాగా మోసుకొని వెళ్తేనే దేవుడు ఆ మందసాము ఆ లేవిలి ద్వారా అక్కడ గొప్ప కార్యాలు చేసేవారు సరే ఏమైపోయింది ఏ విధంగా అయినప్పుడు కూడా వారు తీసుకురాక భయపడిపోయి ఆ మనుషులు చనిపోయిన తర్వాత ఆ స్థలాన్ని విడిచిపెట్టి ఎవరు మట్టుకు వారు వెళ్ళిపోయారు ప్రియులారా కానీ ఆ మందసాము ఒక వ్యక్తి ఇంట్లో ఉండిపోయినట్టు బైబిల్ చెప్పింది బైబిల్లో రాయబడింది మనం జాగ్రత్తగా చూసుకున్నట్టయితే దాని తాలకు విధానం 5వ వచనం చదువుతాం దావీదు ఇశ్రాయి చూడండి ఇక్కడ ఒక 2వ సమయాలు గ్రంథములోన మనం 6వ అధ్యాయం 5వ వచనం చూస్తున్నాం దావీదు ఇస్రాయేల్ అందరినీ కూడా సరాల వృక్షంతో కర్రలతోనూ చెయ్యబడిన నానా విధములైన సితారులు సరమండలమును తంబూరును మృదంగమును పెద్ద తాళములను వాయించి యెహోవా సన్నిధిలో నాచమాడి చుండిరి వారు నాకోను కళ్ళము దగ్గరికి వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజియా చెయ్యి చాపి దానిని దేవుని మందసం పట్టుకొనుగా యెహోవా కోపము ఉజియా మీద రగులుకొనెను అతడు చేసినట్టు తప్పుడు పెట్టి దేవుడు ఆ క్షణమే అతన్ని మొత్తగా అతడు అక్కడికక్కడే దేవుని మందసం దగ్గర చనిపోయాడు
ఎందుకంటే అది విధం కాదు ఎలా పడితే అలాగే దాని నిర్ణయించే నిర్ణయం కాదు దానికి ఒక నిర్ణయాన్ని ఆనాడు మోషే కాలంలోను అహరోను కాలంలో ఏర్పాటు చేశారు కనుక ఇది దానిని చేయకుంటా వీరు మరొక విధంగా ప్రయత్నం చేశారు కనుక వాళ్ళ వల్ల కాదు ఇక్కడ జాగృతగా చూసుకుంటే ఏమి చూస్తున్నాం యెహోవా వజ్జాను ప్రాణద్రోహమును కలుగజేసెను దావీదు వాక్కులు పడి ఆ స్థలమునకు పేజాని పేరు పెట్టాను నేటి ఇది నేటికి దాని పేరు అదే అని చెప్తుంది ఆ దినములో యెహోవా మందసాము నాయత్తుకు ఎలాగునో దాని ఎలాగుండును అనుకొని దావీదు యెహోవాకు భయపడిపోయాడు యెహోవా మందసాము దావీదు పురములోనికి తన యద్దకు తెప్పించుకొని గితీయులకు ఉబేదోదు ఇంటి వారిని తీసుకొని అచ్చట ఉంచెను యెహోవా మందసాము మూడు నెలలు గిద్యోనుడికి ఉబేదోదు ఉబేదం ఇంట్లో ఉండగా యెహోవా ఉబేదోదు అతని ఇంటి వారందరినీ కూడా ఆశీర్వదించాను చూడండి ప్రియులారా ఉబేదోదు గృహములో లేదా వారి దగ్గర సమీపంలో ఉన్నప్పుడంట దేవుడు ఏం చేస్తాడంటే వారి ఇంటి వారందరూ కూడా ఎందుకు వీరి దగ్గరికి రావాల్సరికి ఆ పరిస్థితి వచ్చింది ఉపేదోదు గృహంలో ఒకలేతే తన దగ్గరికి ఆ మందసాము ఉన్నప్పుడు చూసారా ఎంత ఆశీర్వాదం పొందారు చూడండి అక్కడ రాయబడినండి వాక్యాన్ని మనం జాగ్రత్తగా చూసుకుంటున్నాం ప్రియులారా ఇక్కడ ఎప్పుడైతే ఆశీర్వాదం పొందాడు ఆ సంగతి దావీదునకు వినబడగా దావీదు పోయి దేవుని మందసాం ఉబేదోము ఇంటిలో నుండి దావీదుపురమునకు ఉత్సాహంతో తీసుకొని వచ్చాను ఎట్లనగా యెహోవా మందసాము మోయేవారు వీళ్ళందరూ కూడా చూడ ఇక్కడ ఆరేసి ఈ యొక్క సమస్తాన్ని తయారు చేసుకున్నారు పిల్లలు అయితే ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలోన మరి మూడు నెలలు చూడండి ఇక్కడ వాక్యం చూస్తున్నాం జాగ్రత్తగా యెహోవా మందసాము దావీదుపురం నుండి తన యుద్ధకు తెప్పించుటకు ఈయన ఏం చేశాడంటే దావీదుపురమునకు తన యుద్ధకు ఎలాగ తెప్పించుకోవాలని చూస్తే అప్పుడు ఆ గిత్తీయుడు ఉబేదోదు ఇంటి వారు తీసుకొని అచ్చట ఉంచాను యెహోవా మందసాము మూడు నెలలు ఈ యొక్క గిత్తీయుడు ఉబేదోదు ఇంట్లో ఉండగా వారు యెహోవా ఆశీర్వాదం పొందారు ఆ ఇంట్లో అది ఉంటే వాళ్ళకి ఏం జరిగిందంట ఆశీర్వాదం అంతేకాదు పాత నిబంధన కాలంలో మనం చూసుకున్నట్టయితే యుద్ధము హోరాహోరీగా జరుగుతున్నప్పుడు ఆ యొక్క మందసాము వారి మధ్యన ఉన్నప్పుడు శత్రువులు సైతం ఓడిపోయేవారు మరి యెహోషువ చెప్పిన ప్రకారంగా ఆ మందసామును పట్టుకొని వారు యొర్దాను నదిలోకి అడుగు పెట్టినప్పుడు యొర్దాను నదిలో యాజకులు కాలు పడగానే ఆ నీళ్ళంతా కూడా నిమ్మలమైపోయి తారిన నేలగా మారిపోయింది అందుకే వాళ్ళ కాలు కింద రాళ్ళు తీసుకొచ్చి నిలబెట్టి దాన్ని గుర్తుగా పెట్టారు ఏమిటంటే ఈరోజు ఆత్మ సంబంధమైనటువంటి మనకి ఆ మందసాము ఏమిటంటే మనము విరిగి నలిగిన హృదయంతో కుటుంబం అంతా కలుసుకొని ప్రతి హృదయం ప్రతి సదయం ప్రతి సమయాన్ని కూడా విరిగి నలిగిన హృదయంతో ఒక నీరు కార్చి ప్రార్థన చేస్తే మన కుటుంబం కూడా ఆశీర్వదింపబడతారు ఈనాడు ఎంతమంది జీవితాల్లో ఈ ప్రార్థన అనే మందసాము ఉంటుంది ప్రియులారా ఆ మందసాముకు సాదృశ్యం క్రీస్తు ప్రభువారు క్రీస్తు ఏ జీవితంలో ఏ కుటుంబంలో ఉంటారో క్రీస్తు వాక్యము ఎవరి జీవితంలో ఉంటుందో వారు ఆశీర్వాదం ఏ ఎట్టి సమస్యలైన కూడా దానిని పరిష్కారం చేయగలిగిన దేవుడు ఇది ఆ అక్కడ జరిగిన యొక్క మరి యొక్క మందస్తాం ఆ ఇంట్లో ఆశీర్వదింపన్నట్టు నీ ఇంట్లోనూ కూడా క్రీస్తు యేసు యొక్క కృపను పెట్టి దేవుని వాక్యం ప్రతి ఉదయం దేవుని ప్రార్థన ప్రతి సమయమందు మనం ప్రార్థించినట్టయితే కుటుంబంతో సహా మనం కూడా ఆశీర్వాదం పొందుతాం ఈనాడు చాలా మంది తక్కువ అయిపోయారు ప్రియులారా ఎక్కువ చూస్తే ఈ లోక సంబంధమైన పనికి ఆటలకి వీటికి సమయం ఇస్తున్నారు అందుకనే తల్లి మారితే తండ్రి మారలేదు తండ్రి మారితే పిల్లలు మారలేదు పిల్లలు మారితే కుటుంబం మారలేదు అతలా కొతలంగా ఉన్నారు సొంత దేవుని బిడ్డలైన వారు తమ బిడ్డలకు లోకాన్ని వైపు పంపించి లోక సంబంధమైన కార్యక్రమాల్లో వారు పంపిస్తూ జీవితాలను నాశనం చేస్తున్నారు కాబట్టి ప్రియులారా వారి జీవితంలో ఎంత మాత్రం కూడా అశాంతి మిగులుతుంది తప్ప శాంతి మిగలదు కానీ వింటనే మన అందరూ కూడా జ్ఞాపకం చేసుకొని విరిగి నలిగిన హృదయముతోన ఎప్పుడైతే దేవుని మనం మహింపరుస్తూ స్తుతిస్తూ ఘనపరుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే ప్రతి ఒక్క విషయంలో నీవు నీ కుటుంబము నీ బిడ్డలందరూ కూడా ఆశీర్వదింపబడి అంతేకాకుండా ఈ భూలోకంలో జరుగుతున్న ఉగ్రత నుంచి తప్పించుకొని దేవుని యొక్క మహామహిమలోకి ఆయన సన్నిధిలో చేరి నిత్యం ఉండే భాగ్యం కూడా మనకు దొరుకుతుంది కనుక మర్చిపోక సమయాన్ని వృధా చేసుకోక లేచి నీ దేవుని సన్నిధిలో మోకరించాలి ప్రియులారా ప్రార్థన లేకపోతే ఆ యొక్క
యోనా పడుకున్నప్పుడు ఆ నావ నావికుడు చెప్తున్నాడు, ఓ నిద్రపోతా లేచి మన దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. మనం ప్రార్థన వల్ల బ్రతుకుతాం, ఎందుకంటే ఆ బల ఆ నావ అతలాకుతలం అయిపోతుంది. అవును, ఈ చివరి గడియల్లో అందరూ కూడా మత్తులై జీవిస్తున్నారు. లేచి ప్రార్థన చేయండి. మహాభయంకరమైన పరిస్థితులు, భయంకరమైన ఉగ్రతలు, భయంకరమైన వినాశనాలు జరుగుతుంది లోకంలో. అనేక మంది పైన దాడులు, అనేక మంది మీద అత్యాచారాలు మహాభయంకరంగా జరుగుతుంది. వీటి నుంచి తప్పింపబడాలంటే ప్రార్థనా పరులు ఉండాలి, దేవుని కొరకు మొరపెట్టాలి, పరిశుద్ధ గ్రంథం ధ్యానించాలి, వాక్యానుసారంగా జీవించాలి, దేవునికి జీవితం పరిపూర్ణంగా ఇవ్వాలి. కన్నీళ్లు విడిచి విరిగి నలిగిన హృదయంతో ఆ ప్రభు పాదాలు పట్టుకొని బతిమాడుకోవాలి. ఒబేదద్ కుటుంబం ఒబేదోదే కాదు, ఒబేదోదు కుటుంబం అంతా కూడా ఆశీర్దింపబడింది. దావీదు తపన ఏమిటంటే, అయ్యో ఒబేదే దగ్గర ఉంది కాబట్టి ఆశీర్దింపబడ్డాడు. అది మా దగ్గరికి వస్తే, మా ఇంటికి వస్తే, మా గ్రామానికి వస్తే, మా పట్టణానికి వస్తే, మా దేశానికి వస్తే మేము కూడా ఆశీర్వాదం పొందామని ఆయన తెగించి ఏదేది చేయించాలో, గాయకులను ఏర్పాటు చేసి వాయిద్యాలు ఏర్పాటు చేసుకొని ఆ లేవీలందరినీ ఏర్పాటు చేసుకొని చక్కగా ఆ యొక్క యెరూషలేముకు లేదా ఆ నగరానికి ఆ పట్టణానికి దాన్ని తీసుకొచ్చి అనేకులకు ఆరాధనగా మరి ఏర్పాటు చేసి ఉన్నాడు. దయచేసి మందిరం ఆయన కట్టకపోయినా తమరి కుమారుడు పెట్టి ఆ మందిరంలో పెడితే ఇశ్రాయేలు ప్రజలు ఎట్టొట్టు ఏటేటా ఏటేటా పండుగలు, ఎప్పటికప్పుడు పండుగలు, దండోపుగా ఇశ్రాయేలు ప్రజలు అక్కడ ఆశీర్వాదం కోరారు. అలాగే మనకు ఆత్మ సంబంధంగా పండుగ ఏంటంటే క్రీస్తు రాజు మన కొరకు ప్రాణం పెట్టి రక్తం కాచి మనల్ని శ్రమించి మనను మన జీవితానికి ఒక కొత్త జీవితం ఇచ్చారు. అందుకనే విరిగి నలిగిన హృదయంతో, విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన ఆయన ఆలస్యం చేయడు. ఈ ఉదయ సమయంలో నీవు నేను అందరం కలిసి కూడా అలాగనే ఒబేదోదు లాంటి మనస్తత్వం కలిగి మందస్వామి ఎలాగైతే తన ఇంట్లో చేర్చుకొని ధన్యుడయ్యాడో, ఈ ప్రార్థనా జీవితం నీకు నీ కుటుంబానికి కలిగితే నువ్వు ధన్యుడు ధన్యురాలు అవుతావు. కళ్ళను మూసుకొని ప్రార్థన చేసుకొని కార్యక్రమం ముగించుకుందాం. ఒకసారి ఆలోచన చేసుకుందాం ప్రియులారా, ఉన్నదా ఆ మందస్వామిని ఇంట్లోనా, ఉన్నదా, నడుస్తుందా, నడిస్తే నీవు దాన్ని, ఒకవేళ నడవకుండా నీ జీవితం ఏమైపోతుందో ఒకసారి ఆలోచన చేసుకొని ఇప్పుడైనా నీ మనసును మార్చుకో. నీ సొంత నిర్ణయాన్ని పెట్టి నేను పుట్టుకు క్రైస్తవుని లేకపోతే అంతా తెలిసిపోయిందని చెప్పుకొని వెళ్ళిపోక. ఎందుకంటే అనేకమైన ఆత్మలు అతలాకతలం అయిపోతున్నాయి, ఎందరి జీవితం బలి అయిపోతుందో. ఈ కరోనా పరిస్థితి వల్ల అనేక ప్రార్థనలు లేక, అనేక మంది వేళ లేక, భయంతో ఒకరి నుంచి ఒకరికి తాకి ఎక్కడ హాని చేస్తుందో భయపడిపోయి ఇది ఈ విషయాల నుంచి దేవుడు మనం తప్పించి ఆదరించాలని కోరుకొని ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకమైన నా ప్రియ పరలోకమైన తండ్రి, ఉదయ సమయంలో నీ పాదాలు పట్టుకొని బతిమాడుకుంటున్నాను తండ్రి. మాకు ఈ భాగ్యాన్ని ఇచ్చారు, ఎందుకు పనికిరాను, ఏ నీతి ఏ భక్తి మాకు లేకపోయినా నీ ప్రేమ మా మీద ఉంచవున్నాయన అయ్యా. కొర్నేలు ఎలాగైతే తన కుటుంబంతో కలిసి ఎలాగైతే ప్రార్థన చేస్తుండగా నీ ప్రార్థన విన్నారు అని కబురు ఎలాగ పంపించారు, అలాగే ప్రతి ప్రార్థన వినండి నాయన. ప్రతి సేవకులు పడే ప్రయాస వృధా కాకుండా కాపాడండి. విస్తరించిన ఆయన నీ మాటలు వెళ్ళాలి, ఎందుకంటే మరొక అవకాశం ఉంటుందో లేదో మాకు తెలియదు, కానీ మీరిచ్చిన అవకాశాన్ని నిర్లక్ష్యం చేసుకోకుండా, అలాగే ఒబేదోదు గృహంలో ఉన్న మందస్వామి లాంటి మా కుటుంబంతో కహా ఇరిగి నలిగిన హృదయంతో ఆత్మ సంబంధమైన దూపాలు వేస్తూ నేను ప్రార్థించుటకును, నీ దివ్య ఆశీర్వాదం పొందుకొట్టుకును. మాలో ఉన్న ప్రతి కల్మోషమును కడిగి నీతి న్యాయములు జరిగించే శాసనకర్తవైన నీ సన్నిధిలో నిత్యము నిరంతరము నేను కొనియాడే భాగ్యం దయచేయమని, అనేక రోగులను ముట్టండి, అనేకమైన పరిస్థితులు ఉన్నవారిని, ఆర్థికలు ఉన్నవారిని, కుటుంబాలు దూరంగా ఉన్నవారు, పిల్లలు దూరంగా వారిని ఐకమత్యం చేసి ప్రతి ఒక్కరు కూడా వాక్యానికి అంకితం చేసుకుంటూ సాయం చేసి సమాధానం శాంతిని అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావం మీకు చెల్లించుకుంటూ మా విన్నపాలు మీ సన్నిధి చేర్చుకోమని యేసుక్రీస్తు నామములు ఈ ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. మా దేవుడు మన రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా కనికని ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడే ఉండునుగాక. ప్రైజ్ అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును.
సియోను దేవుడు నిన్ను ఆదుకొనును ఆపత్కాలమందు యెహోవా నీకో ఉత్తరం